ఇప్పుడు ఈ రోజున మేము త్రటిస్తున్నామా? నా గురించి ఎవరన్నా మా పక్క వేరే పార్టీల గురించి మాట్లాడితే మొట్టమొదటి రెస్పాండ్ అయ్యేది నేను. పిచ్చి వేషాలు మాట్లాడకండి, వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురించి చెప్పేది నేను. కానీ వాళ్ళు ఎంకరేజ్ చేశారు వైసీపీ నాయకులందరూ. ఒక రేపు జరిగితే ఒకటి రెండు రేపులు జరగకుండా ఏమవుతాయి అంటే ఆ మాటకి ఈ రోజున తిరుపతిలోను ఇంకో చోటు చిత్తూరులోనూ ఐదేళ్ల బిడ్డని మానభంగం చేశారు. అది దాని రెస్పాన్స్ మీకు. ఇది అర్థం కావాలి మీకు. ఏం మోస్తున్నాం మనం? ఎలాంటి భావాన్ని సమాజంలోకి పెడుతున్నాం? ఈ రోజున ఒక ఆడపిల్ల ఇంట్లోకి వెళ్తే మనందరం ఒక తల్లికి పుట్టిన వాళ్ళమే కదా. మాతృగర్భం నుంచి కాకుండా ఇంకొంచెం సపరేట్గా వస్తామా మనం? దీని గురించి మాట్లాడేది ఎవరు? నా ఇంట్లో ఆడబిడ్డలు బాగుంటే సరిపోద్దా? చట్టాలు బలంగా ఉన్నాయి. సోషల్ మీడియాలోకి వచ్చి ఏదైనా ఒప్పుకోకపోతే ఇళ్లలోకి వచ్చి రేపులు చేస్తామని బెదిరిస్తారు. లేదంటే ఫేక్ టెక్నాలజీ తోటి ఫోటోలు సృష్టిస్తారు. మరి ఏం చేయాలి? ఇది ఇళ్ళు నీకు సోషల్ మీడియాలో మీకు రేపులో చేస్తామంటే నాకే పంపించారు, ఇంకెవరో కాదు. నాకు చాలా ఆవేదన ఉంది దీని మీద. చిన్న వయసు తారతమ్యం లేకుండా విమర్శించడం వేరు, రాజకీయ విమర్శలు వేరు. నేను తప్పులు చేశాను, విమర్శించను, సంతోషం. ఇళ్లల్లోకి సంబంధం లేని వాళ్ళకి వచ్చి భయపెడుతున్నారా? ఇదే సంస్కృతి. దాని తాలూకు వారసత్వ ఫలితం ఈరోజు నేను రేపులు 30,000 ఆడపిల్లలు అదృశ్యం అయిపోతే ఒక్క గత ముఖ్యమంత్రి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. రోడ్లకు వచ్చి మీరు బొగ్గల్ని మిడితే ఏంటి? అవ్వా తాత అంటే ఏంటి? బలంగా ఉండాలి కదా నాయకుడు అనేవాడు. ఎస్పీలను మీరు చూశారు ఆ రోజున? గరుడ అనే ఒక ఎస్పీ ఒక అతను, నేను ప్రజలకు అభివాదం చేస్తున్నా, నమస్కారం అంటే నన్ను కూర్చోబెట్టి ఇలా అంటాడు. అంటే నాకు నువ్వు కూర్చోబెట్టి భయపెట్టగలవు? ఒక రేపిస్ట్ని మీరు ఎందుకు వదిలేస్తారు? మీరు ఒక ముఖ్యమంత్రిని చంపేస్తామని చెప్పిన వాడిని ఎందుకు వదిలేస్తారు? మీరు మాకు అన్యాయం జరుగుతుందని సోషల్ మీడియాలో పెడితే మీరు వాళ్ళని వదిలేస్తారు? గత ప్రభుత్వం దాని తాలూకు ఫలితాలు ఇవన్నీ. డబ్బులు ఎలాగా మనం వారసత్వంగా, అప్పులు ఎలా వారసత్వంగా వచ్చినా, వీళ్ళు చేసిన క్రైమ్ కూడా వారసత్వంగా వచ్చింది, వీళ్ళు చేసిన అలసత్వం కూడా మాకు వారసత్వంగా వచ్చింది. గత 3 నెలల నుంచి, డే 1 నుంచి నేను అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒకటే చెప్పాను, అసెంబ్లీలో కూడా మీరు చూశారు, లా అండ్ ఆర్డర్ బలంగా పెట్టండి అధికారులకు చెప్తా ఉంటే అధికారులకు అలవాటు పోయింది. ఇదివరకేమో అసలు మొత్తం కంట్రోల్ లేకుండా చేసేశారు అధికారులు, పోలీసు ఉన్నతాధికారులందరూ. ఈ రోజున ధర్మబద్ధంగా చెయ్యండి చెయ్యండి అంటే ఆలోచిస్తున్నారు, మీనమేషాలు లెక్క పెడుతున్నారు. దేనికి మీనమేషాలు లెక్క పెడుతున్నారు అర్థం కావట్లా. క్రిమినల్కి కులం ఉండదు, క్రిమినల్కి మతం ఉండదు. ఎన్నిసార్లు చెప్పాలి పోలీసు అధికారులకి, వీడిని అరెస్ట్ చేయాలంటే వాడు కులం సమస్య వస్తుంది. కులం ఎందుకు సమస్య వస్తుంది? ఒక 3 ఏళ్ల ఆడబిడ్డని రేప్ చేసి చంపేస్తే కులాన్ని వెనకేసుకొస్తారా? మీరు ఏం మాట్లాడుతున్నారు? మీరు మీరు ఐపీఎస్ల కదా, మీరు చదువుకుంది ఇండియన్ పీనల్ కోడ్ ఏం చెప్తుంది? మీకు భారతీయ శిక్షణ స్మృతి ఏం చెప్తుంది? మీకు క్రిమినల్స్ని వెనకేసుకురమ్మని చెప్తుందా? మీకు సోషల్ మీడియాలో ఇళ్లలోకి వచ్చి రేపులు చేస్తా అవి అని మాట్లాడుతుంటే వాటిపైన అంట భావ ప్రకటన అంట వైసీపీ నాయకులు చెప్తాడు. భావ ప్రకటన తెగేదాకా లాక్కండి, తెగేదాకా లాక్కండి. సహనం ఎంత ఉందో ఈ ప్రభుత్వానికి, తెగింపు కూడా దానికి 10 రెట్లు ఎక్కువ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అధికారంలో ఉన్నాం కాబట్టి, అధికారంలో ఉన్నాం కాబట్టి సంయమనం శాతగా కాదు. పోలీసు అధికారులు కూడా చెప్తున్నాను, డీజీపీ గారు కూడా చెప్తున్నాను, ప్రజల ఆవేదన మీకు తీసుకొస్తున్నాను, ఇంటెలిజెన్స్ అధికారులకు చెప్తున్నాను, జిల్లా ఎస్పీలకు చెప్తున్నాను, జిల్లా కలెక్టర్లకు చెప్తున్నాను. లా అండ్ ఆర్డర్ చాలా కీలకమైంది అభివృద్ధికి, చాలా కీలకం. దయచేసి దీన్ని మర్చిపోకండి, 10 సార్లు దీన్ని చెప్పించుకోకండి. మా చేత మా బంధువండి, మా రక్తం అండి అంటే మడత పెట్టి కొట్టండి వాళ్ళని తప్పులు చేస్తే. నేను వెనకేసుకురావట్లేదు కదా ఎవరిని, నేను వెనకేసుకొస్తున్నాను ఎవరన్నా.
ఏం పర్లేదు అన్న, వింటుంది వక్షణ. అక్కడ ఎక్కడ నేను తల్లిని రక్షించుకోవాలి కదా నాన్న, ఎంత నిస్సహాయత. హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా చెప్తా ఉన్నాను, మీరు మంత్రి, మీరు హోమ్ మినిస్టర్, మీరు, నేను పంచాయతీరాజ్ శాఖ మంత్రిని, నేను అటవీ శాఖ మంత్రిని, పర్యావరణ శాఖ మంత్రిని, హోమ్ మంత్రి శాఖ మీరు బాధ్యత వహించండి. నేను హోమ్ శాఖ తీసుకున్న పరిస్థితులు వేరుగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. మమ్మల్ని విమర్శించే నాయకులకి అందరికీ నేను మనం చెప్తున్నాను ఈ రోజున, ఇలాగే మీరు తీసుకొస్తా ఉండండి, మీరు నిశ్చలంగా ఉండండి, ఏమి చేయకుండా హోమ్ బాధ్యతలు కూడా తీసుకోవాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అందరూ బాగుండాలని కోరుకుంటాం, అందరూ బాగుండాలని కోరుకుంటాం, అందరూ బాగుండాలని కోరుకుంటాం. అందరూ బాగుండాలని కోరుకుంటాను, అందరూ బాగుండాలని, ఆగండి ఒక నిమిషం, అందరూ బాగుండాలని కోరుకుంటాను. రాగానే ఒకటే మాట చెప్పా, ఇది ప్రతీకార ప్రభుత్వం కాదు అని, కానీ చేతగాని ప్రభుత్వం నేను చెప్పాలని గుర్తుపెట్టుకున్నాను. ఎందుకంటే మీరు గతంలో లాగా నోటుకు వచ్చినట్టు మాట్లాడితే ఇంక వింట నాకు కూడా ఓపిక పోయింది, ఇంకా నాకు కూడా. మీరు అంటారు కదా ఏం చేస్తామని, వెయిట్ చేయండి. ఇది చాలా, మీరు ఆలోచించండి, ఒక హైకోర్టు జడ్జ్, ఢిల్లీ హైకోర్టు జడ్జ్ ఆయన అన్న మాటలు, ఒక రేప్ జరిగితే ఆయన బాధపడిపోయి ఆయన అంగచ్ఛేదనం చేసి నా రేపిస్ట్ అని అడుగుతున్నాడు. ఆయన అంటే నాకు ఒకటే అనిపించింది, ఇదే నిర్భయ కేసు జరిగినప్పుడు, నిర్భయ కేసు జరిగినప్పుడు అప్పటి పార్లమెంట్ సభ్యులు, ఇప్పుడు పార్లమెంట్ సభ్యులు శ్రీ జయాబచ్చన్ గారు కానీ, అప్పుడున్న పార్లమెంట్ సభ్యులందరూ చంపేసేయండి, పార్లమెంట్లో మాట్లాడిన మాటలు అని రికార్డు ఇవన్నీ. అలాంటప్పుడు సింగపూర్ తరహాలో చిన్నపాటి శిక్షగా కేనింగ్ పెట్టాలి. నేను ఇది అసెంబ్లీలో మాట్లాడదలుచుకున్నాను. ఇది ఎందుకు మీకు దుబాయ్లో ఎందుకుండో రేపులు, సింగపూర్లో ఎందుకుండో రేపులు, ఇలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టగానే నేను ఇళ్లలో ఇంట్లోంచి లాక్కొచ్చి కొట్టి కేసులు పెడతాను. అందువల్ల ఎవడు మాట్లాడడానికి భయపడతాడు. ఇక్కడ ఏదైనా మాట్లాడితే భావ, ఇంట్లోకి వచ్చి నీ భార్యను రేప్ చేస్తాం, నీ బిడ్డలు రేప్ చేస్తాం అంటే భావ ప్రకటన స్వేచ్ఛ అంటది, అది వీళ్ళు మాట్లాడేది. ఇలాంటివి మాట్లాడుతున్నప్పుడు నాయకులకి మూడేళ్ల పసికందులు రేపులు చేయరా, ఇలాంటి నీచులు ఎంకరేజ్ చేస్తే మూడు సంవత్సరాల పసికందులు రేపులు చేయరా, ఏదైనా మాట్లాడితే వీళ్ళు మన కులం కాదండి, ఇష్యూ అవుద్దండి, వాడు మన మతం కాదండి, మరి ఏం చేయాలయ్యా మేము, క్రిమినల్స్ వదిలేయాలా రోడ్ల మీదకి. ఇది అందరం ప్రజలందరూ మీరు ఆలోచించాలి. అది ఇది నాకు జరగచ్చు, ఇంకొకళ్ళు జరగచ్చు, ఇంకోటి జరగదు, మనందరికీ జరిగినట్టే. ఇది ఇంత మాత్రం ధైర్యం లేని కాడికి ఎందుకు పోలీసు ఉండటం, బాధ్యత కదా పోలీసుకి. రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు దేనికి, ఓట్లు అడగడానిక, బాధ్యత నిర్వర్తించడానికి కాదా? ఇది అందరూ ఆలోచించాలి. నేను అడగలేక కాదు, నేను తీసుకోలేక కాదు. హోంశాఖ, నేను హోంశాఖ తీసుకున్నానంటే మనకు పరిస్థితులు చాలా చాలా వేరుగా ఉంటాయి, వేరుగా ఉంటాయి. మీకు ఎలా ఉండాలంటే ఇలాంటి క్రిమినల్స్కి ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ గారు చేసినట్టుగా చేయాలి మీ అందరికీ. అప్పుడు కానీ మీరు మాటెండరు, మీరు అప్పుడు కానీ మాటెండరు. ఇంకా అలాంటి పరిస్థితి నేను నెట్టేస్తున్నారు మమ్మల్ని అందరినీ. మీరు మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటారా, మీరు ఆలోచించుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. డీజీపీ గారు కూడా మీరు ఛార్జ్ తీసుకున్నారు, ప్రజలు మమ్మల్ని తిడుతున్నారు బయటకు వస్తే. ఇంటెలిజెన్స్ అధికారులు కూడా చెప్తున్నాను మమ్మల్ని తిడుతున్నారు. మేము మీకు వెరీ క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం, ఆడబిడ్డల మాన ప్రాణ సంరక్షణలకి మీరు బాధ్యత తీసుకోవాలని, గత ప్రభుత్వంలో ఉండకూడదని చెప్పాం. ఏదైనా మాట్లాడితే భావ ప్రకటన స్వేచ్ఛ అంటే మీరు గత ప్రభుత్వంలో అధికారులే కదా, ఈరోజు వేరే వాళ్ళు ఎవరు లేరే, అటు ఇటు మారారంతే.
పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేయడానికి అధికారులకు ముందున్నారు, క్రిమినల్ ని అరెస్ట్ చేయడానికి లేరు. భయం. మరి ఆ రోజుల్లో మీరు మరి ఎందుకు ఎలా చేసుకెళ్ళి చేయగలిగారు మీరు? మేము అలా ఉండలేము. ఈ రోజు నాకు ముఖ్యమంత్రి పదవి ఉండొచ్చు లేకపోవచ్చు నాకు ఇర్రెలెవెంట్. నాకు మేము మానవ హక్కుల కోసం ప్రాణాలు కల్పించి ఇచ్చేవాళ్ళం మేము. ఈ రోజు పదవి ఉండొచ్చు పదవి ఉండకపోవచ్చు, ఎమ్మెల్యే అవ్వచ్చు ఎమ్మెల్యే అవ్వకపోవచ్చు, ఐ డోంట్ కేర్. నాకేంటంటే సమాజంలో బాధ్యత లేకుండా నోటికొచ్చినట్టు వాగుతాం, ప్రతి సొత్తు మా సొంతం, ఇలాంటి వాళ్ళతో పోరాటం చేయడానికే జనసేన పెట్టాను నేను. దశాబ్దంన్నర కూర్చొని ఉన్నాం. తిట్టారు, నీచంగా మాట్లాడారు, చెత్తగా మాట్లాడతారు, ఎక్కడ వెనక్కి తగ్గల. ఈరోజు డిప్యూటీ సీఎం అయితే కొత్తగా శక్తి వస్తుందా? పని చేయడానికి అధికారం ఉంది అంతే, శక్తి ఎప్పుడు ఉంది, ఆ బలం ఎప్పుడు ఉంది, అది మర్చిపోకండి. అందరు మీకు ఒకటే చెప్తున్నా, పోలీస్ అధికారులు కూడా నేను సెలవు ఇస్తున్నా, గత ప్రభుత్వంలాగా మీరు అలసత్వంగా ఉండకండి. ఏమన్నా అధికారులందరూ కూడా ఒకటే మాట చెప్పా, ప్రతి క్రైమ్ ఆడబిడ్డను ఏడిపించిన సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ లో ఎంతమంది ఆడపిల్లలు ఇబ్బంది పడుతున్నారో నా దృష్టికి వస్తూ ఉన్నాయి కొన్ని సంవత్సరాల నుంచి. నేను ఎన్ని మాట్లాడతాను, ఎవరు బాధ్యత తీసుకోరు? సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ లో అక్కడ అధికారులు ఎంతమందిని ఆడపిల్లని ఇబ్బంది పెడుతున్నారు? ఉన్న ఎమ్మెల్యేలు ఒక్కసారైనా వెళ్ళారా అక్కడికి? ఎన్డీఏ కుటుంబ ఎమ్మెల్యేలను అడుగుతున్నా, మీరు వెళ్ళారా? మీరు వెళ్ళండి, మీరు సోషల్ సంక్షేమ హాస్టల్స్కి వెళ్ళండి. జన సైనికులు కూడా చెప్తున్నాను, మీరు గెలిపించేశారు మా బాధ్యత అయిపోయింది అనుకోకండి. వీర మహిళలు చెప్తున్నాను, మీ బాధ్యత అవ్వలా, పదవి ఉండొచ్చు ఉండకపోవచ్చు, పోరాటం మనం గమ్యం, నిరంతర పోరాటం అది. అంతేగాని ఈరోజు అయిపోయింది, మనవాడు చేశాడు, మనవాడు వల్ల అక్కడ వల్ల కాదు, అందరం కలిస్తేనే, చెయ్యా చెయ్య కలిస్తేనే చప్పట్లు, చెయ్యా చెయ్య కలిస్తేనే మార్పు. జాగ్రత్త. అలాగే ప్రతి ఎమ్మెల్యే వెళ్ళాలి, ఇసుక ఎంతకు వస్తుందని అడుగుతున్నారు ఎమ్మెల్యేస్ కొంతమంది. ఇసుక ఎంతకు వస్తుంది? తేలిగ్గా వచ్చేస్తాయి ఇసుక, ఈ ఖనిజాలు ఎంతకు వచ్చేస్తాయి, ఈ కాంట్రాక్ట్లో వస్తాయి, ఇవి కాదు మనకు కావాల్సింది. మనల్ని ప్రజలు ఓడిపోతున్న సమయంలో మనకు నిలబడ్డారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు, మర్చిపోకండి. అది ఎవరికి అవసరం, ఏ కుర్రోడికి అవసరం? ఎక్కడో హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి, విదేశాల నుంచి, దుబాయ్ నుంచి లక్ష రూపాయలు సంపాదించేవాళ్ళు, 6 నెలలకి లక్ష రూపాయలు సంపాదించేవాడు 70,000 టికెట్ వేసుకుని 5 ఓట్లు వేయించి వెళ్ళిపోయాడు. రోజు కూలి చేసుకునే వాళ్ళు వచ్చి ఇంకో 5 మంది అది ఓట్లు వేయించాడు. మర్చిపోకుండా, అది మన అధికారంలోకి వచ్చేసాం కదా అని చెప్పి అలాగే మన సరదాకు వద్దు. నాకు సరదా లేదు. అలాగే మొన్న అధికారం మన మా ఎమ్మెల్యే అందరూ కూడా చెప్పాను ఏలూరులో, మన ఎన్డీఏ మీటింగ్లో ప్రధానమంత్రి గారితో కూర్చున్నప్పుడు చంద్రబాబు గారు కానీ నేను కానీ, వీఆర్ సో కమిటెడ్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద స్టేట్, ఎక్కడ కూడా మేము ఏమీ తప్పులు చెయ్యం. అలాగే ఒకళ్ళిద్దరు కూర్చోబెట్టి ఇబ్బందులు పెట్టినా కానీ, జనసేన నుంచి కావచ్చు, భారతీయ జనతా పార్టీ నుంచి కావచ్చు, టీడీపీ నుంచి కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఈ అలయన్స్ని చెడగొట్టలేరు. మీకు ఆ మాట ఇస్తున్నాను. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట, వ్యక్తి స్వార్థానికి మీరు అలయన్స్ని చెడగొట్టలేరు. జరగదు, అది జరగనే జరగదు. ఎందుకంటే మనం చూడాల్సింది ప్రజల్ని. మొన్న ఈ మధ్యన ఏం చేశారు హర్యానాలో, వీళ్ళు కొట్టుకుంటారు, ఈ గొడవలు పెడితే విడిపోతాను అనుకున్నారు, హర్యానాకు వచ్చేసింది భారతీయ జనతా పార్టీ. సో ప్రజలు ఇది స్థిమితంగా స్థిరంగా ఉండే ప్రభుత్వం, అండగా ఉండే ప్రభుత్వం అంటే వ్యక్తులు చేసే తప్పులకి అతీతంగా ప్రజలు ఆలోచిస్తున్నారు. ఈ రోజున మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా మరాఠా మూమెంట్ నడిపిన నాయకుడు, మొన్నదాకా నేను 25 మంది సభ్యులు నేను నిలబెడతాను అని చెప్పి అతను కూడా ఈరోజు వెనక్కి తీసేసుకున్నాడు. ఎందుకంటే ఈరోజు ఎన్ని ఆటలు ఆడినా ఎలక్షన్ డైనమిక్స్ ఆర్ డిఫరెంట్. ఆ రోజుకి వచ్చేటప్పటికి ఓటేస్తే నాకు మనకి స్టెబిలిటీ ఉంటుందా లేదా అని కోరుకుంటారు అందరూ. అందుకని
Janasena, TDP, Bharati Janata Party, prati vakkarini kuda, NDA tarapuninchi nenu, korukuntunnanu, vinnavinchukuntunna, individual games dayachesi aadaddu. Individual games dayachesi aadaddu, endukante we are beyond. Chandrababu gari gaani, nenu gaani, Narendra Modi gari gaani, 5 kotla mandi prajalaki andaga undataniki vacham. ఈ దేశానికి అండగా ఉండడానికి వచ్చాం. కూర్చో చెప్తా. లేదు లేదు నీ ఆవేదన ఆర్థికంగా ఈబీసీని ఉంది. ఇందాక దారిలో వస్తున్నప్పుడు ఈబీసీలకైనా 20 ఆర్థికంగా వెనుకబడ్డ పిల్లలకి 25% సీట్స్ కల్పించాలి స్కూల్స్ లో అంటే ప్రైవేట్ స్కూల్స్ సహా అది లేదు నా దృష్టికి తీసుకొచ్చారు.